పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని ప్రచారం ప్రారంభించారు. ఈ మేరకు లక్షెట్టిపేట పట్టణంలోని బస్టాండ్ నుంచి ఉత్కూరు చౌరస్తా వరకు గోమాస శ్రీనివాస్ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రతి షాపుకు వెళ్లి వ్యాపారస్తులను ప్రజలను కలిసి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి పెద్దపల్లి పార్లమెంటులో బీజేపీని గెలిపించి పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థిని పంపాలని కోరినట్లు తెలిపారు. కేంద్రంలో మరోసారి వచ్చేది నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని ఔరిక్ బార్ అంటూ మోదీ సర్కార్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దేశ ప్రజలు మోదీని మరొక్కసారి ప్రధానమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని, పెద్దపల్లి పార్లమెంటులో కూడా బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారము ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రచారంలో దేశం పట్ల దేశం యొక్క అన్యుత్యాన్ని కాపాడే అటువంటి భావజాలం ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఆశీర్వదించి మళ్ళొక్కసారి గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోదీ గారిని దేశ ప్రధాని చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందనే అటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ప్రజల భావజాలం ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే మిత్రులారా, ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటు పరిధి చూసినట్టయితే ఇది గోదావరి పరివాహక ప్రాంతానికి ఆనుకున్నటువంటి ప్రాంతము. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో పారిశ్రామిక ఏరియాగా ఉన్నటువంటి ప్రాంతము. ఈ ప్రాంతానికి గత 60 సంవత్సరాల నుండి చూసినట్టయితే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి అనేది ఇక్కడ జరగలేదు. అంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతోని ఎవరు కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి ఎంపీలు రాలేదు. కానీ మా పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ, ఈ దేశం యొక్క ప్రధాని నరేంద్ర మోదీ గారు, మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో ఎటు చూసినా జాతీయ రహదారులుగా, ఎటు చూసినా పారిశ్రామిక ఏరియాలో ఎరువుల కర్మాగారాన్ని మళ్ళీ దాన్ని రెండోసారి పునరుద్ధరించి ఈరోజు రైతాంగానికి కావలసినటువంటి ఎరువులు సప్లై చేస్తున్నారు మిత్రులారా. అంతేకాదు, ఈ ప్రజాస్వామిక దేశంలో ప్రజలందరము భాగస్వాములం అవుతాము. అది ప్రజలని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రజాస్వామిక పార్లమెంటుగా మీరందరు కలిసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని నరేంద్ర మోదీ తరఫున నన్ను ఆశీర్వదించినటువంటి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోని మీరందరు ఆశీర్వదించి నన్ను పార్లమెంటుకు పంపియండి. నేను ప్రతి ఒక్కరి గుండెల్లో గూడు కట్టుకొని ఉంటా, మీ అందరికీ సేవకునిగా ఉంటా, నేను మీ బిడ్డగా ఉంటా. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి అయిన శ్రీ గోమాస శ్రీనివాస్ గారు ఇక్కడ లక్షెట్పేట పట్టణంలో వ్యాపారస్తులందరినీ కలిసి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి మళ్ళొక్కసారి నరేంద్ర మోదీ గారిని ప్రభుత్వం ఏర్పరచడానికి మద్దతు తెలపాల్సిందిగా గోమాస శ్రీనివాస్ గారు షాప్ వెళ్ళి కలవడం జరుగుతుంది. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా గెలిచేది నరేంద్ర మోదీ గారి. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవ్వడము ఖచ్చితం. ఇది ఇప్పటికే నిర్ణయించబడి ప్రజలందరూ నిర్ణయించారు. మోదీ గారి ప్రభుత్వం వస్తుంది. మోదీ గారి ప్రభుత్వంలో మన పెద్దపల్లి నుంచి కూడా మన ఎంపీ అభ్యర్థి అయిన గోమాస శ్రీనివాస్ గారిని గెలిపించి పంపితే. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వీరమల్ల హరిగోపాల్, గుండా ప్రభాకర్, రమేష్ జైన్, నరేష్ జైన్, తమ్మిడి శ్రీనివాస్, కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, మాధవరపు వెంకటరమణారావు, మోటపలుకుల గురవయ్య, బొద్దుని మల్లేష్, బొప్పు కిషన్, గోపతి రాజన్న, గడ్డం స్వామిరెడ్డి, బుద్ధి లక్ష్మణ్, మోటపలుకుల సతీష్, వెంకటరమణ, పాంచాల రమేష్, పడిపాల రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.